ఇప్పుడు అంటే ప్రజెంట్ ఈ యూత్ పోరాటం గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు మీకు యూత్ చూస్తే ఏమనిపిస్తుంది ఎందుకంటే మనం మస్తు చూస్తున్నాం గల్లీలలో ఇదే ఉంటుంది వాళ్ళకి ఏ బర్త్డే వచ్చిందంటే కట్అవుట్లు ఒక ఏంటి కద్దర్ షర్ట్లు మొత్తం ఫ్లెక్సీలు ఇప్పుడు మీరు అన్నట్టు ఐ గోల్డ్ కాదు ఏం లేదు నాకు పోతారు బేగం బాజారు ఇంత తీసుకొని వస్తారు ఏ అరే అన్న గల్లీ లీడర్ రా అరే అనిపించింది నేను అన్నది ఏంటంటే కాక మనం ఏ పూర్వం కూడా ఏమనవద్దు మనం ఊళ్ళ గురించి మాట్లాడవద్దు ఎందుకంటే ఈ కాలం ఎట్లుందంటే ఉందంటే మంచో నెంబర్తే మంచిగా అంది రా అంటే వాళ్ళకి మంచితనం చెప్తే అర్థం కాదు రంగు బరిసే పీకే చునరియా అన్నట్టు వాళ్ళు ఉంటారు మనం చునరియా వద్దు బిడ్డ వనరియా రా అంటే రారు ఎందుక మంచిగా చెప్పినాం అనుకో అర్థం కాదు అనుకు అంత చిల్లర చిచ్చురా ఇస్తున్నా పూరలు మంచిగా పొద్దుల లేచింత అన్నం మిన్నం దీని మంచిగా పాలేలు పైలవాన్లుగా అంది కాదు ఆ డొకోమ పైల్వాని అది రెండు అమ్ములు కొట్టినమ్మా లేవా మళ్ళీ ఇది కనబడుతుండే అనాలి మనం పూర వాళ్ళు ఎందుకు కొట్టే కానీ పూర్వల దాంట్లో కూడా వాళ్ళ ఏమో చేసుకుంటారు వాళ్ళ దాంట్లోనే ఏమో అనుకుంటారు ఆ ఇన్స్టాగ్రామ్ ఇప్పని అరే మై తీరకు మారుతూ మై తీరకు మారుతూ కాయకు మారలే తెరే బాయ్ మత్స్సురైనా మజమరైనా మమ్మీ డైలీలను చూసుకోవాలి ఫస్ట్ వాళ్ళు మన గురించి బాధపడుతున్నారు మనం చూసుకోవాలి వాళ్ళని వాళ్ళు ఇజ్జత్ పెట్టాలి వాళ్ళే అసలు పురోలు అంటాను నేను మేము కూడా అంటాం మా డాడీ మాకు దేవుడు మా డాడీ లేని మేము ఎంత ఉన్నా మేము ఢిల్లీకి రాజు ఉన్నా మా అయ్యకైతే కొడుకు ఎస్ ఎవ నేను రుబాబుగా కాలర్ చెప్పుకుంటా కాలర్ ఎగిరేసుకుంటా ఇవన్నీ అంటా కదా బిటా సబ్కే బాపంకా మేరకు నేమాలు లేకన్ మేరా బాప్కా నామీ లడ్డు జట్టి లడ్డు యాదు బస్ మీరా బాప్ మీర సాతే ఆయన ఆశీర్వాదం చాలు మనకు పదివేలు పన్నెండు వేలు అది తర్వాత అన్నమాట మా అయ్యే ఆశీర్వాదం ఉంటుంది కానీ ఇప్పుడు లేడు చనిపోయాడు నిజంగా ఈరోజు నా దిల్ అన్న నిజంగా మీరు నిజంగా చూడడానికి రాగానే అరే మస్తు రగడగా అనిపించారు అరే అన్న ఫుల్ మాస్ మరి ఏమో ఏమో కొడతాడా ఏం తిడతాడా అని చెప్పి అనిపించింది కానీ మీరు మీ ఇంత ఓపెన్ హార్టెడ్ అని చెప్పి నాకు తెలియదు మస్తు దిల్ కుర్షున్నాని అయితే అదే కాక పబ్లిక్ ఏం తెలియదు ఎక్కడన్నా పబ్లిక్ ఏమనుకుంటే ముఖాలు చూడని ఒరి ఒరియా నేనేమంటా అరే బేటే మేము ఆవాసం ఉంటే మనిషిని రా ఇస్తా పాలిస్తా వేస్తే భర్పూర్ పాలు దాగి బిడా నువ్వు కాకుండా నీ మొత్తం తరం దాగా ఆవే కదా నీ పెట్టినావు అనుకో చీరేస్తా ఏడవరి చీరలు వేస్తా రాకెత్తు వెళ్ళేస్తా అనవద్దు నాది వృత్తి ఇది మంచిగా ఉండాలి మసలు ఉండాలి అందరికీ చెప్పేది నేను గదే ఏం రాదు మన నింబడి మనం ఏం తీసుకోవాము కానీ ఒక పేరు మంచి వాళ్ళమైతే వంద ఏళ్ళు మన పేరు ఉంటుంది చెడ్డోళ్ళమైతే ఫోన్ భయం కాడదు వచ్చిందే మంచిదంట ఆ సావుకు మంచిదా కరోనా వచ్చి దిక్కులేని సావులు తెచ్చినారు మంచి మంచి కోట్ల మనుషులు తెచ్చినారు కోట్ల రూపాయలు పెట్టినా బతుకెళ్ళాం ఆ సావులో పోయి పాడిద్దామంటే కూడా గుద్దపాటి అంశం ఏ ఓ శానిటేషన్ ఆ సావు ఎక్కడా అట్లా చస్తే మంచిదా కానీ పాపం మంచి వాళ్ళు కూడా చనిపోయినారు కానీ పాలిజం అంటే కూడా మన ఇంట్లో పోయి మరొద్దు ఇంట్లో పోలీసు వాళ్ళు బయటికి రానిస్తలేరు మాస్క్ మాస్క్ కానీ ఈఆర్ మారిస్తున్నారు అట్లా అంటే కాక ఉన్న రోజులు మస్తులు ఉండాలి మజాలు ఉండాలి పెద్దలు కూర్చుతో ఉండాలి ఇవన్నీ బాధ పెట్టవద్దు ఎవరిని బాధ పెట్టి మాటలు మాట్లాడవద్దు ఇలా పబ్లిక్ ఏదన్నా అనుకొని స్టైల్ పోలితే రాక్ పోలితే అవి ఆజి నినమన్నా అవి దూరదర్శన్ వన్ దూరదర్శన్ టూ చూసిన వానికి అర్థమవుతుంది బతుకుయేందు అప్పట్లో మీకు తెలుసా కాక దూరదర్శన్ దూరదర్శన్ టూ గదే చూసినాం గట్లనే పెరిగినాం ఇప్పుడు కొత్త వైఫేలు అది ఇష్టార్ ఇది ఇష్టార్ మనకిప్పుడు కూడా తెలియదు సినిమాలు ఏం తెలియదు సినిమాలు ఏంటి ఇంట్లో వస్తే మస్తు సినిమాలు ఇప్పుడు వైఫే ఉంది ఇంట్లో నా పూర్వాలకు చెప్తే అడే పెరుగుతుంది కొత్త కొత్త సినిమాలు గట్లే గట్లా అంట థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను అడగగానే మా ఆఫీస్కి వచ్చారు స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు నిజంగా నాకైతే మా సంతోషంగా ఉంది మీరు వచ్చి చాలా ఓపెన్గా మాట్లాడారు అన్నీ నేను ఒకటే చెప్తా బయ్యా కుల్ల చెప్తున్నా కాక నువ్వు నచ్చి వచ్చిన నితానికి థ్యాంక్ యూ ఎందుకంటే నువ్వు చేస్తావు మంచి వర్క్ చేస్తావు గుర్తింపు ఉండాలి పది మందిలో నీ అవ్వాలి నువ్వు చేసేది కూడా చిల్లర చిచ్చోర చేయవు కాక నన్ను అవతల వ్యక్తికి అర్థం చేసుకోవాలి ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు కూడా అని నేను చెప్పారు అందరికీ తమ్ముళ్ళు చిన్నైనా పెద్ద అయినా మన భయ్యాకు సపోర్ట్ చేయాలి అదే లైక్ అంటారు ఛేర్ అంటారు ఇంకేమేమంటారో వాళ్ళకి ఇంగ్లీష్లో వాళ్ళకి తెలుసు భయ్య ఛానల్కు సపోర్ట్ చేయాలి అందరికీ ఒకటే చెప్తున్నా జయభవాని మీ అంబర్ నేను థ్యాంక్ యూ అండి భవాని